దేశం గెలవొచ్చని నేను అనుకుంటున్నానండి. అనభాగ లక్ష్మి రెండోసారి ఫైట్ చేస్తున్నామని ఆమెకు కృప ఉండొచ్చని మేము భావిస్తా ఉన్నాం గూడూరు ప్రజలు. అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ మీద అసమ్మతి ఏమైనా ఉందా ప్రజలకి? అసమ్మతి అనేది చెప్పలేము కానీ జనాల్లో వచ్చి తెలుగుదేశం ఈసారి పనపాక లక్ష్మి వ్యక్తిగతంగా పనపాక లక్ష్మికి ఓటు వేయాలని జనాలు నిర్ణయం గూడూరు ప్రజలు నిర్ణయం. అంటే ఇప్పుడు వీళ్ళు పెట్టే పథకాలు అందరికి చేరట్లేదా? ఎలా ఉంది పరిస్థితి? అందరూ చేరుతున్నాయండి. బాగానే ఉన్నాయి పథకాలు? బాగా. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? బాగుందండి. బాగా చేస్తున్నారు? బాగా చేస్తున్నారు. అంటే ఇప్పుడు తెలంగాణలో బీజేపీ మన బానే వచ్చింది, మన ఏపీలో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి? చెప్పలేమండి. టెండర్ ఎట్ట మారుతుందో అనేది ఇప్పుడు ప్రజల చేతుల్లో ఉంది. ఏ నిర్ణయం తీసుకుంటారనేది ప్రజల చేతుల్లో ఉంది. రాజధాని ఏ విధంగా ఇదవద్దో ఆ విధంగా అవద్దని భావిస్తున్నాం. అంటే ఇప్పుడు రాజధాని మూడు చోట్ల ఉంటే బాగుంటుంది, ఒక చోట మీ అభిప్రాయం ప్రకారం? ఒక దగ్గరే ఉండాలని అండి. అంటే మూడు అమరావతి రాజధాని ఉండాలని కోరుకుంటున్నాం. అయితే మూడు చోట్ల ఉంటే డెవలప్ అవుద్దని చెప్పి ఇప్పుడు వైసీపీ అంటారు కదా? ఎక్కడా లేదండి. ముందు డెవలప్ అయింది, డెవలప్ చేస్తే ప్రజలు ఎంతమంది రైతులు ఇప్పుడు ఉద్యమం చేస్తున్నారు, ఏంది ఎన్ని నెలల నుంచి చేస్తున్నారు, దాని గురించి ఎవడైనా కూడా పట్టించుకుంటున్నారా? ఏ గవర్నమెంట్ పట్టించుకోవటంలో అంత బాగా డెవలప్ చేసిన దాన్ని మళ్ళీ ఇంకో దగ్గర పెట్టడం అనేది బాగుండదు. ఓకే, ప్రభుత్వం మనీ వాళ్ళు పెట్టిన స్కీమ్స్ కానీ అమ్మఒడి పథకం కానీ ఇవన్నీ బాగానే చేస్తున్నారండి. అన్నీ చేరుతున్నాయా పేదోళ్ళకి? పేదోళ్ళకంటే అంటే మాకైతే ఎలాంటి స్కీమ్స్ మేము ఏమి అప్లై చేయలేదు, మాకు ఎలాంటివి రాలేదు. బట్ చాలామంది చెప్పారు నాతోటి, మాకైతే అన్నీ చేరాయని చెప్పి చెప్పారు. నా వరకు అయితే మరి ఎవరు రాలేదని మటుకు చెప్పలేదు. బాగానే ఉంది. మరి వాళ్ళు చెప్పిన స్కీమ్స్ ఏదైతే చెప్పారో అన్నీ బాగానే అమలు చేస్తున్నాం. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్స్ వ్యవస్థ అయితే ప్రజల కోసం బాగానే పనిచేస్తున్నారు కానీ బట్ వాళ్ళ శాలరీస్ దగ్గర వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏంటి శాలరీస్ ఇవన్నీ అసంతృప్తిగా ఉన్నారు. టీడీపీ తరఫున లక్ష్మీ గారు వచ్చే అవకాశం ఉందన్నారు, దాని గురించి మీ అభిప్రాయం? లక్ష్మీ గారు వచ్చే అభిప్రాయం అంటే నాకు వాళ్ళ గురించి తెలియదు, బట్ వస్తే మంచిదేనా? ఏంటంటే బాగా అందరూ చెప్తూ ఉంటారు బాగా పనిచేస్తారు అవన్నీ అని. నేను అంటే నేను ఇప్పుడు కొత్తగా ఓట్ వేయడము, ఇంతకుముందు నేను చిన్నప్పుడు చెప్పేవాళ్ళు బాగా పనిచేస్తారు వర్క్ చేస్తారు అంతా అని. బట్ చూడాలి, అంటే నేను ఉండేటప్పుడు అప్పుడు చిన్నప్పుడు నాకు అంతగా అవగాహన లేదు. బట్ ఇప్పుడు వస్తే మరి ఎలా వర్క్ చేస్తారని చూడాలి. అంటే చెప్పడమే కానీ ఎప్పుడు చూస్తుంది కదా. ఇప్పుడు బీజేపీ తెలంగాణలో బాగానే వచ్చింది, ఇప్పుడు మనకి ఇక్కడ ఏపీలో వచ్చే అవకాశం ఉందా? బీజేపీయా? అది తెలియదు సార్. జనసేన పరిస్థితి ఏంటి సార్? అవకాశం ఇవ్వచ్చా జనసేనకి? చూడాలి, ఇవ్వచ్చు ఇవ్వచ్చేమో. అంటే అందరూ ఇప్పుడు పరిస్థితి అందరు జగన్ గురించి ఇదే బాగానే మనీస్ అదే మనీస్ అంతా సర్క్యులేషన్ అంతా అదే అతను పెట్టిన స్కీమ్స్ కానీ అవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. బట్ ఛాన్స్ ఇవ్వచ్చు అని అంటే అది చెప్పలేము దాని గురించి, జనాలు ఎలా నిర్ణయిస్తారు. జగన్కి వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి అనుకూలంగా ఉందా? అనుకూలంగా అంటే ఈ వ్యతిరేకం కొంత వ్యతిరేకత ఉంది. ఏంటంటే ఈ మనీ పంచడం వల్ల ఇక్కడ ప్రతి ఒక్కరికి మనీ ఇచ్చేస్తూ ఉన్నారు ఈ విధంగా అని అంటూ ఉన్నారు. బట్ అది ఎలా సాధ్యం, ఏంటి రాబోయే రోజుల్లో ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఏ పార్టీ ఏం గెలుస్తుంది చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాము. నా కానీ ఇంకా ప్రభుత్వం ఉంది కాబట్టి ఉన్న ప్రభుత్వమే వచ్చేటట్టున్నది. అంటే ఈ ప్రభుత్వం పెట్టే పథకాలు అందరు చేరుతున్నాయా పేదవాళ్ళకి? అందరికి చేరుతున్నాయండి, చేరుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుంది. ప్రతిపక్షాలు చెప్తున్నాయి ఈ ప్రభుత్వం రేషన్ కార్డులు చాలా తొలగించింది అంటున్నారు, దాని గురించి మీ అభిప్రాయం? రేషన్ కార్డు లేదు, తొలగించడం లేదా తొలగించినా కొత్తవి ఇస్తున్నారు, సమృద్ధి చేస్తే బాగానే ఇస్తున్నారు, కొత్తవి ఇస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు, బాగుంది ప్రభుత్వం వ్యవస్థ బాగుంది. ఇప్పుడు టీడీపీ తరఫున అభ్యర్థి ఉన్నారు కదా పనపాక లక్ష్మి గారు, ఆమె గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు, దాని గురించి మీ అభిప్రాయం? ఇప్పుడు పరిస్థితుల్లో చెప్పలేని పరిస్థితి, అది వరకు మరి ప్రజల నిర్ణయం ఏ విధంగా ఉండదు. అది ఇప్పుడు తెలంగాణలో బీజేపీ బాగానే ఉంది కదా, మన కాడ ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందా? బీజేపీ మన దగ్గర వచ్చే పరిస్థితి కాదు, టీడీపీ కానీ వైసీపీ కానీ చెప్పలేని పరిస్థితుల్లో ఉండదు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి ఎంపీది ఉంది కదా తిరుపతిది, టీడీపీ వస్తుంది. అంటే ప్రస్తుతం అధికార పార్టీ ఉంది కదా, ఎందుకు అలా పోతుంది? అధికార పైన ఆయన పెట్టే పథకాలు కొన్ని కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చలేదు. అంటే అందరికీ చేరట్లేదా, ఎలా ఉంది పరిస్థితి? చేరటం లేదని కాదు,
ఇప్పుడు అనవసరం ప్రతి ఒక్క ఆయన ఓట్ బ్యాంక్ కోసం ఇస్తూ ఉన్నాడే కానీ ఇది లబ్ధి పొందేదాన్ని కాదు. ఇప్పుడు మడవలికి 10,000 ఇస్తాడు, ఆ 10,000 ఇస్తే ఇప్పుడు తాగేస్తూ ఉన్నాడు. అంతేకాని అది ఓటు బ్యాంక్, అది ప్రతి ఒక్కరికి అది ఓటు బ్యాంక్ కోసమే. కానీ అతను దేశాన్ని రాష్ట్రానికి ఏదైనా ఇంతవరకు లాభదాయకం పనులు ఏమైనా చేసినాడా మీకు తెలిసి? మీకు తెలిసి ఏదైనా చేసినాడా అది కూడా చెప్పండి. మేము ఏం చెప్పేది కాదు, అభివృద్ధి పనులు ఏదైనా చేసినాడా? వాలంటీర్లు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఎలా? వాలంటీర్లు వాళ్ళ నాయకులు, ప్రస్తుతానికి నాయకులు వాళ్ళు. దేనికి చెప్పండి, దేనికి మీకు తెలుసును? ప్రజాభిప్రాయం మీరు చెప్పాలి. దేనికనేది మీకు కూడా తెలుసు, మమ్మల్ని సరిగ్గా చేసేది కాదు. వాళ్ళు చెప్పిన పని చేస్తూ ఉన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఏజెంట్లు వాళ్ళు పెట్టుకున్నారే. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మన విలేజ్ ఎత్తుకోమా, ఒక ఇంట్లో ఇద్దరు ఉన్నారు వాలంటీర్లు. వాళ్ళు ఒక ఇంట్లోనే ఇద్దరు ఉన్నారు. ఎందుకు ఇచ్చినారంటే మీకు అనవసరం, మీకు దానికి సంబంధం లేని విషయాలు మీరు ఎందుకు ఉండొస్తారంటే మా మీద అనవసరమైన కేసులు పెడతా ఉన్నాం. లక్ష్మీ గారు గెలిచే అవకాశం ఉందా బాగా టీడీపీ? టీడీపీ ఏదైనా పని బాగా గెలిచే అవకాశం అవకాశం. ఇప్పుడు వైసీపీ రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించిందని ప్రతిపక్షాలు అంటున్నారు, దాని గురించి మీ అభిప్రాయం? నిజమే, నిజమే అంటే ఎట్లా అంటే ఎవరెవరు ప్రస్తుతానికి టీడీపీలో కొంతమంది లబ్ధి పొందుతూ ఉన్నారో దాని ద్వారా వీళ్ళ కక్ష సాధింపులుగా ఉన్నాయి. అంటే నేను పార్టీ పరంగా కాదు, ఏ పార్టీ వచ్చినా అది చేస్తారు. ఇప్పుడు ఈ పార్టీ వచ్చినా ఆ పార్టీ వచ్చినా అతను చేసిన పని ఇతను చేస్తే దానికి విలువ ఉండదు. చంద్రబాబు నాయుడు చేసినాడని ఏ ఆ పనే చేస్తే దాంట్లో విలువ ఉండదు. కాబట్టి ఇదేమైనా మార్పు చేస్తే బాగుంటుంది. అంటే అర్హత ఉన్నా తీసేస్తున్నారా? అర్హత ఉన్నా అది మేము ఇప్పుడు ఇళ్ల పట్టాలు ఇస్తామంటున్నారు కదా, మరి దాని గురించి మీ అభిప్రాయం? ఇప్పుడు క్రిస్మస్కి ఎందుకు ఇవ్వాలా? వాళ్ళ ఓట్ల కోసం ఇస్తారు అంటే ముక్కోడి ఏకాదశి అని కూడా ఎవరు అంటున్నారు కదా, మరి దాని గురించి తప్పది. ఇప్పుడు మతం గురించి ఆయనే రెచ్చగొడతా ఉన్నాడు. ఇప్పుడు హిందూ మతస్థులు ఏమనుకుంటారు, ఇన్ని పండుగలు ఉండగా ఈ పండగ ఇవ్వాల్సిన అవసరం ఏమి, ఆయన క్రిస్టియన్ కదా అని అంటారు. అట్లా లేకుండా ఏది కాకుండా ఏదైనా ఒక డేట్ పెట్టుకోవాలి ఆయన. ఇప్పుడు క్రిస్మస్కి ఇస్తా ఉన్నాడంటే వేరే మతస్థులకి ద్వేషం, అటువంటి మత కులాలని ద్వేషాలని రెచ్చగొట్టకుండా ఏదైనా ఒక డేట్ పెట్టుకొని ఇవ్వడం అనేది కరెక్ట్ అంటుంది. బీజేపీ తెలంగాణలో బాగానే వచ్చింది, మరి మన స్టేట్లో వచ్చే అవకాశం ఉంది ఏమన్నా? మన జేపులు పుంజుకునేది కష్టం. అక్కడైతే వచ్చింది కానీ మనకైతే మనకైతే అటువంటి వీళ్ళు వాళ్ళు ఏం లేవు. జనసేన పరిస్థితి ఎలా ఉంది సార్, అవకాశం ఇవ్వచ్చు? దాన్ని చెప్పని అవసరం లేదు. ఉంది కానీ రెస్పాండ్ కావడం లేదు, అంతే. పీపుల్కి రీచ్ కావడం చెయ్యాలని అనుకుంటా ఉన్నారు కానీ వీళ్ళు తీసుకునే విధానం సరిగ్గా లేదంతే. వాలంటీర్ల పనితీరు ఎలా ఉంది, పెన్షన్ ఇవ్వడం కానీ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు కానీ? ఇస్తా అన్నారు కానీ అందరికీ ఈక్వల్గా అయితే ఇవ్వడం లేదు అంతే. వాళ్ళకి అంతే, వాళ్ళకి ఎక్కువ ఇట్లా అని చెప్పి వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తా అన్నారు అంతే. అంటే ఇప్పుడు జగన్ పెట్టే పథకాలన్నీ పేదలకు చేరుతున్నాయా? చేరుతా అన్నాయి కానీ అన్నీ చేయడం లేదు. పార్టీ పథకాలు అడగకుండా కరెక్ట్ కాదు. ఆయన పెట్టే పథకాలు పార్టీ పథకాలు, అవి బడుగు వర్గాల పథకాలు కాదు. అమ్మఒడి ఉంది, అది పిల్లలకు స్కూల్ లేకుండా అమ్మఒడి ఇవ్వడం అనవసరం. ఇప్పుడు దానివల్ల అలా ఒక పేరెంట్కి 15,000 వేస్తే వాడి ఇంట్లో అమౌంట్ వేయకుండా తాగేసి ఖాళీ చేతులతో ఎత్తుకొని వచ్చిండు ఏటీఎం ప్యాకెట్. పరిస్థితి ఆ విధంగా ఉంది. అమ్మఒడి తల్లికి జరగడంలా, తండ్రి ఏటీఎం కార్డు ఉంటే తండ్రి వాడుకునేసి తాగేసి ఖాళీ ఏటీఎం ఎత్తుకుపోయింది, నా దగ్గర ఏం లేదన్నారు. ఈవెన్ కుట్టుకూలి ఈవెన్ కూడా భయపడుతున్నారు ఇంట్లో. టీడీపీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి.